రాజకీయాలను ఆయన ఆశయాల సాధనను సీరియస్గా తీసుకుని మనం వాటి లక్ష్య సాధన కోసం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీరే పెద్ద ప్రొఫెసరు, మీరు ఇంత తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మీరు ఇప్పుడే చెప్పినట్టు వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా సూటిగా అందరితో మాట్లాడేవారు. నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ఉంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. అయితే ఆ రోజులలో చాలామంది ఇండస్ట్రీలెస్ అందరూ వచ్చి అప్పుడు నాన్నగారికి ఒక పట్టుదల ఉండే. వారు హైదరాబాద్ యూనియన్, హైదరాబాద్ ఆల్విన్లో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు ఒక తోటి సోదరుడు రిటైర్ అయిన తర్వాత సనత్ నగర్లో వారు పాపం బిచ్చం ఎత్తుకునేటప్పుడు ఫాదర్ చూసినారనమాట. వెంకటస్వామి గారు పోయి అడిగారు, ఏమైంది అంటే, సార్ మా కొడుకు నన్ను ఇంట్లో నుంచి తీసేశారు, నా ఉద్యోగం రిటైర్ అయిపోయినాను, నాకు పెన్షన్ లేదు, ఏం లేదు, నిజంగా నేను అవస్థపడుతున్నానని చెప్పి వారు వారికి చెప్పడం జరిగింది. అప్పుడు వారు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి వారు, వారు అప్పుడే నిర్ణయం చేసుకున్నారు ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఎట్లనైనా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి అందరి ఒపీనియన్ తీసుకుంటున్నాడు, ఎట్లా ఈ పెన్షన్ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అప్పుడు ఆ రోజులలో కేవలం గవర్నమెంట్లో పెన్షన్ ఉండింది, కానీ వారికి ఈ ఎట్లనైనా ఈ పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయాలని చాలా పట్టుదల ఉండే. నేనేమో ఇండస్ట్రీస్లో ప్రెసిడెంటు సిఐకి, నాకు మా తోటి ఇండస్ట్రీస్ అందరు కూడా వచ్చి నా మీద ప్రెషర్ పెట్టినారు, సార్ ఈ పెన్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీస్ అన్నీ కూడా బంద్ అయిపోతాయి, మీరు ఎట్లనైనా దీన్ని మీ ఫాదర్ని కన్విన్స్ చేయమని చెప్పి నా మీద ఇండస్ట్రీస్ అందరు కూడా ప్రెషర్ పెట్టడం జరిగింది. అయితే నేను పోయి వారితో చర్చించాను, సార్ వీళ్ళు ఫాదర్ వీళ్ళు వచ్చి కలుస్తారంట అంటే ఒకటే మాట అన్నారు కాకా వెంకటస్వామి గారు, యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి నాకు వారు నా పైన అరవడం జరిగింది. అంటే వారు అన్నారు, అరే నేను బీద ప్రజలకు ఏదో మంచిగా అవుతుందని చెప్పి ప్రయత్నం చేస్తుంటే నువ్వేమో ఇండస్ట్రియలిస్ట్ గురించి వచ్చి మాట్లాడుతున్నావు, ఇంకోసారి ఇలాంటి విషయాలు నా దగ్గర తీసుకురావద్దని చెప్పి వారు సూటిగా నాకు చెప్పడం జరిగింది. నాకు చాలా ఎంబారేజ్మెంట్ ఉండే, ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఇండస్ట్రీస్కి అప్పుడు సిఐలో, వారికి సపోర్ట్ చేసే బాధ్యత నా పైన ఉండే, కానీ వెంకటస్వామి గారికి అది ఉండే, ఏది ఉన్నా కానీ వెదర్ ఫ్యామిలీ ఆర్ నో ఫ్యామిలీ ఏది కరెక్ట్ ఉన్నదో అదే ఎప్పుడు కూడా వారు మాట్లాడేవారు. అందుకోసానికి ఈరోజు కూడా ఇంకా మీరు మాట్లాడినప్పుడు చెప్పండి సార్, వెంకటస్వామి గారు ఎట్లయితే పెన్షన్ ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడు, ఈరోజు కూడా ఎక్కడ పోయినా కానీ చాలామంది వచ్చి నాకు చెప్తుంటారు ఇది కాకా వెంకటస్వామి గారు పెన్షన్ సార్ అని చెప్పి. అంటే వారికి ఆలోచన నేను పెన్షన్ తీసుకొస్తే ఇంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి. మొన్న ఒకసారి వంశీ దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారిని కలవడానికి వెళ్ళారు, అక్కడ ఆ ప్యూను వచ్చి గుర్తించుకుని అరే మీరు వెంకటస్వామి గారు అబ్బాయా అని చెప్పి వారిని పక్క రూమ్లో తీసుకెళ్ళి వారికి చెప్తున్నారనమాట, సార్ నేను ఇంతమంది లేబర్ మినిస్టర్స్తో పనిచేశాను కానీ మీ తాతగారు లెక్క లేబర్ మినిస్టర్తో ఇప్పటివరకు పనిచేయలేదు సార్, నిజంగా వారు గొప్ప వ్యక్తి, వారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా సంతోషంగా ఉండే వారి దగ్గర పనిచేయాలని చెప్పి. అంటే వారు ఎక్కడ పోని అందరికీ ఒక బ్యాలెన్స్గా, ఒకవైపు పోరాటము బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక పోరాటం చేసేవారు, అలాగే వారు ఎందుకంటే యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎట్లా నడుస్తాయి, ఇండస్ట్రీస్ నడుస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతో కూడా వారు పనిచేసేవారు. వారు టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 73 టెక్స్టైల్ కంపెనీస్ అప్పుడు మూత పడడం జరిగింది. అయితే వారు పివి నరసింహారావు గారితో మాట్లాడి, లేదు మాకు ఒక స్పెషల్ టెక్స్టైల్ డెవలప్మెంట్ ఫండ్ కావాలని చెప్పి 1995లో అప్పుడు 125
125 కోట్ల ప్యాకేజ్ కేంద్రం నుంచి శాంక్షన్ చెప్పించి ఆ 73 కంపెనీస్ కూడా మళ్ళీ రీఓపెన్ అయ్యేలాగా వారు కృషి చేయడం జరిగింది. మీ అందరు తెలిసిన విషయమే, చాలామందికి తెలుసు. సింగరేణి సంస్థ కూడా బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు ఈ బీఐఎఫ్ఆర్ నుంచి ఎట్లా తొలగించాలి అని చెప్పి వారు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారితో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి, సింగరేణి సంస్థకు 400 కోట్ల రూపాయలు